థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద గుడ్ విషెస్ పంపించిన వాళ్ళందరికీ. ఒక రెగ్యులర్ స్ట్రాంగ్ కమర్షియల్ ఫిల్మ్కి ఎలాంటి రిపోర్ట్స్ ఉంటాయో అలాంటి రిపోర్ట్స్ ఉన్నాయి మా సినిమాకి. దే విల్ బి లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ప్రైజింగ్ ద ఫస్ట్ హాఫ్, దే విల్ బి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ప్రైజింగ్ ద సెకండ్ హాఫ్. ఓవరాల్గా దిస్ ఇస్ అ సాలిడ్ కమర్షియల్ ఫిలిం. ఆ కమర్షియల్ ఫిలిమ్స్కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉంటాయి ఈ సినిమాల్లో. సో దట్స్ వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్. ఇక్కడ దినదిన డైలీ కలెక్షన్స్ చూస్తే ఆ సినిమా ఏ స్టాండర్డ్కి వెళ్తుందో అందరికి తెలుస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఆల్ ది మీడియా ఫర్ హెల్పింగ్ అస్ ఇన్ ద ప్రమోషన్. అండ్ విల్ సీ నౌ ఫర్దర్ హౌ ఫార్ వీ. ఇప్పుడు ఇట్ ఇస్ ఇప్పుడు జనాన్ని థియేటర్ తీసుకురావటం ఇన్ ఫస్ట్ అమ్మా. తీసుకొచ్చేస్తే దేర్ వర్డ్ ఆఫ్ మౌత్ షుడ్ కంటిన్యూ. దే విల్ డూ అ లాట్ ఆఫ్ ఈవెంట్స్ డెఫినెట్లీ, బట్ టూర్ లాగా ఉండకపోవచ్చు చైతన్య షూటింగ్, బట్ విల్ బి గోయింగ్ టు సమ్ ప్లేసెస్. ఇంకా నాట్ ఎట్ ప్లాన్ ఫుల్లీ. ఇప్పుడు లెట్ ద కలెక్షన్స్ హోల్డ్ అండ్ లెట్ దెమ్ కీప్ పుషింగ్. వీ హ్యావ్ టు స్ట్రెచ్ ఇట్ టిల్ న్యూ ఇయర్ దాటాలి కదా, అందుకని ఫేజ్ అవుట్ చేసి చేస్తూ ఉంటాను. అంటే కాదు, ప్రతి సినిమాకి వి గెట్ వేరియస్ రిపోర్ట్స్ అమ్మా. అంటే ఫైనలీ రిపోర్ట్కి ఫైనల్ కలెక్షన్కి ఇట్ టేక్స్ 2-3 వీక్స్ టు సెటిల్ డౌన్. ఇప్పుడు F2 ఉంది, Day 1 పువర్ రిపోర్ట్, పువర్ రేటింగ్స్, గుడ్ కలెక్షన్స్. Day 2 ఓకే రిపోర్ట్స్, వెరీ గుడ్ కలెక్షన్స్. Day 3 అలా వెళ్తూ ఉంటాయి. ప్రతి సినిమాకి కమర్షియల్ ఫిల్మ్ ఉంటే ఇట్ హ్యావ్ వన్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్. క్వాలిటీ సినిమా ఇప్పుడు పెళ్లి చూపులు ఉంది, Day 1 బాగానే ఉంది, నో కలెక్షన్స్. Day 2 బెటర్ కలెక్షన్స్. Day 4-3 డీసెంట్. Day 6 or Day 7 వెరీ గుడ్ కలెక్షన్స్. ఓ బేబీ, ప్రతి సినిమా విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ప్యాటర్న్. ఇప్పుడు మాకుండే భయాలు, మాకుండే కంగారులు, మేము తీసిన సినిమా ఏం వర్కౌట్ అయింది, ఏం వర్కౌట్ కాలేదు. ఒక 90% ఇవన్నీ వర్కౌట్ అయినాయి అంటారు, ఎవరో కొంచెం వర్కౌట్ కాలేదంటే. ఇప్పుడు దాని మీద ఆలోచిస్తే అదే మైండ్లో ఉంటుంది వెన్ యూ డోంట్ సీ ఆల్ ది అదర్ థింగ్స్. సి, వెంకటేష్ ఫిల్మ్స్ నార్మలీ విల్ బీ స్లో పికప్ బికాస్ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే సినిమాలు. ఇప్పుడే చెబుతా ఉన్నాను, మీరు వెళ్ళి రేపు ఈవినింగ్ షో చూడండి, రేపు మ్యాట్నీ షో చూడండి, దట్స్ వెన్ ద లేడీస్ అండ్ ఫ్యామిలీస్ విల్ ఆల్ కమ్ అండ్ దెన్ యూల్ సీ అనదర్ రియాక్షన్ టోటలీ. సో ఈ సినిమా ఏంటంటే ఇట్స్ మోర్ అ ప్యాకేజ్డ్ ఫిల్మ్. దేస్ యాక్షన్, దేస్ డ్రామా, దేస్ రొమాన్స్, అన్నీ కలిపి ఉన్న ఒక సినిమా. అది రీసెంట్ టైమ్స్లో లేదు. మేం చేసిన వెంకటేష్ సినిమాల్లో మేబీ తులసి ఈజ్ ద లాస్ట్ ఫిల్మ్ లైక్ దిస్, వెర్ దెర్ ఇస్ మోర్ ఆఫ్ ఆల్. ఇది ఒక సింగిల్ జానర్లో ఉండకుండా కొంచెం కంబైన్డ్ జానర్ ఉండేది తులసి ఈజ్ ద లాస్ట్ ఫిల్మ్. అది కూడా ఇలానే ఉంటుంది, అంటే మాస్ ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, పిల్లాడు కథ ఉంటుంది, కామెడీ ఉంటుంది కొంచెం, అది జయ మందిరా, దోస్ ఆర్ ఫిల్మ్స్ లైక్ దట్ విచ్ హ్యావ్ మల్టిపుల్ ఎమోషన్స్ ఇన్ వన్ దిస్ థింగ్. ఇవి దే ఆర్ లైక్ కమర్షియల్ ఫిల్మ్స్. ఇప్పుడు అవేంటంటే ఆల్ ద కమర్షియల్ ఫిల్మ్స్ ఆఫ్ రీసెంట్ టైమ్స్ విల్ హ్యావ్ సమ్ లిటిల్ డిఫరెంట్ కలెక్షన్స్ అండ్ డిఫరెంట్ రివ్యూస్. దిస్ ఫిల్మ్ ఆల్సో బీ లైక్ దట్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు నెంబర్లు వేస్తారు కదమ్మా. ఇప్పుడు మా మేనేజర్లు ఉంటారు, వాళ్ళు అంతా ఇది ఈ 4 కోట్లు చేస్తుంది సార్, ఇది 3 కోట్లు, రేపు అది 4 చేస్తుందా, 3.75 చేస్తుందా, 4.25 చేస్తుంది అని చూస్తూ ఉంటాను అంతే. మరీ తక్కువ చెప్తే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి, మరీ ఎక్కువ చెప్తే వాళ్ళు. ఇట్స్ లుకింగ్ పాజిటివ్. అంటే మా నాకు నంబర్స్ ఏంటంటే బయట డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి చెప్తే తెలుస్తుంది, మా మేనేజర్లు చెప్తే బాగుంది బాగుంది అంటారు. వేరే ఆఫీసుల్లో ఉంటారు వాళ్ళు, కాల్ చేసి చెప్తారు బాబు బాగుంది, బాబు చాలా బాగుంది బాబు అంటే, దెన్ యూ నో ఇఫ్ దే ఆర్ మేకింగ్ అ కాల్ అండ్ టెలింగ్ యూ, దెన్ యూ నో థింగ్స్ ఆర్ పాజిటివ్.